The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read.

అయితే దేవునికి ఎంతగానో వందనాలు అపోస్తుడైనటువంటి పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచనంలో రాశాడు కదా అండ్ వీఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ సాటన్స్ డివైసెస్ సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము జనరల్లీ సాటన్ వాంట్స్ అస్ టు బి ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ డివైసెస్ అయితే సాతానుడు వాడి యొక్క తంత్రాల పట్ల మనం అమాయకంగా ఉండాలని వాడు కోరుకుంటాడు ఆల్వేస్ హి వాంట్స్ అస్ టు కీప్ అస్ ఇన్ ద డార్క్ సో దట్ వి మే బి అనవేర్ ఆఫ్ హిస్ డివైసెస్ ఎల్లవేళ మనము చీకట్లో ఉండి వాడి యొక్క తంత్రాల గురించి మనం తెలుసుకోకుండా అమాయకంగా ఉండాలనేది సాతాను ఆలోచన వెన్ వీఆర్ అన్అవేర్ విల్ బి అన్ప్రొటెక్టెడ్ విల్ బి అన్ఆర్మ్డ్ అండ్ విల్ బి అన్ప్రిపేర్డ్ ఎప్పుడైతే మనము చీకట్లో ఉంటామో తెలుసుకోకుండా అమాయకంగా ఉంటామో మనము భద్రపరచబడకుండా ఉంటామో మనము రక్షణ కవచం ధరించుకోకుండా ఉంటామో అప్పుడు ఈ సులువుగా వాడు మన మీద దాడి చేస్తాడు దెన్ విల్ బికమ్ వెరీ ఈజీ ప్రే టు ద విషియస్ టు ద సర్ప్రైజ్ అటాక్స్ ఆఫ్ ద ఎనిమీ అప్పుడు మనము సాతాను యొక్క ఆకస్మికంగా చేసేటటువంటి దాడికి మనం ఎరైపోతాం అండ్ ద వరల్డ్ ద డెవిల్ అండ్ అవర్ ఓన్ ఫ్లెష్ ఆల్ దిస్ త్రీ దే విల్ కమ్ టుగెదర్ అగెన్స్ట్ అస్ అప్పుడు మన సొంత శరీరము మన సొంత చిత్తము సాతాను లోకం ఈ మూడు కలిసి మన మీద దాడి చేస్తాయి ఆల్రెడీ వీ హావ్ సీన్ సమ్ సెవెన్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇన్ విచ్ సాటన్ ఈస్ అటాకింగ్ ద యంగ్ పీపుల్ రేదర్ ఆల్ ద బిలీవర్స్ నవ డేస్ ఈ దినాల్లో ముఖ్యంగా యవనసుల మీద మరి విశ్వాసులందరి మీద ఏడు ప్రాముఖ్యమైనటువంటి విషయాల మీద ఏ విధంగా సాతానుడు దాడి చేస్తాడనే సంగతులను మనం ఇదివరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాం దిస్ ఇస్ పార్ట్ 8 అండ్ వి ఆర్ గోయింగ్ టు సీ ద 8th ఏరియా ఇది 8వ భాగము 8వ సంగతిని మనం ఇప్పుడు చూస్తాం అండ్ హియర్ వెన్ వి సీ వెన్ వి సీ వాట్ వి హావ్ సీన్ ఆల్్రెడీ ఇంతకుముందు మనం ఏదైతే చూసామో దాన్ని ఒకసారి చూద్దాం అండ్ హీ అటాక్స్ అవర్ వీక్ పాయింట్స్ వాడు మన యొక్క బలహీనమైన సంగతుల ద్వారా దాడి చేస్తాడు ఎవరీ వన్ ఆఫ్ అస్ వి ఆర్ హావింగ్ వీక్ పాయింట్స్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో మనలో ప్రతి ఒక్కరము మనము బలహీనమైన సంగతులు కలిగి ఉన్నాం ఇట్ ఇస్ లైక్ అవర్ ఎడ్యుకేషన్ ఇది మన యొక్క చదువు లాంటిది విద్య యు మే బి వెరీ గుడ్ అట్ మ్యాథమెటిక్స్ సమ్ టైమ్స్ యు ఆర్ పూర్ ఇన్ ఇంగ్లీష్ కొన్ని సందర్భాల్లో నువ్వు గణిత శాస్త్రంలో నువ్వు చాలా బాగా బాగా చదువుతూ ఉంటావు అయితే నీకు ఇంగ్లీష్ చాలా కష్టంగా ఉంటుంది సమ్ టైమ్స్ యూ ఆర్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్ బట్ వెరీ పూర్ ఇన్ సైన్స్ కొన్ని సందర్భాల్లో నువ్వు ఇంగ్లీష్ లో చాలా చక్కగా చదువుతావు అయితే నీకు సైన్స్ చాలా కష్టమైన సబ్జెక్ట్ సో యు అండ్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ వీక్ పాయింట్స్ నీవు నేను మన యొక్క బలహీనమైన సంగతుల పట్ల చాలా జాగృతత కలిగి ఉండాలి దేర్ మస్ట్ బి ఎక్స్ట్రా గార్డ్ ఎక్స్ట్రా గార్డ్ ఇన్ అవర్ వీక్ ఏరియాస్ మన బలహీనమైనటువంటి సంగతుల పట్ల మన అదనపు కవచాన్ని రెండంచెల కంచెని మనం కలిగి ఉండాలి అండ్ సెకండ్లీ వి హావ్ సీన్ సటన్ విల్ అటాక్ us when we are hired and hungry tired and angry రెండోదిగా మనం చూస్తూ వచ్చాము మనం ఎప్పుడైతే బాగా

ఆల్వేజ్ వి మస్ట్ బి ఎంగేజ్డ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ ఆర్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డూయింగ్ సమ్ వర్క్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అందుకే మనకి సలహా ఇవ్వబడింది కదా దేవుని మందిరంలో ఏదో ఒక పని చేయడము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడము లేదా దేవుని పనిలో ఏదో ఒక దాంట్లో మనం మనం నిమగ్నమై ఉండడం నో వర్క్ ఈస్ దేర్ బెటర్ టు స్లీప్ ఏం పని లేకపోతే అసలు నిద్రపోవడం మంచిది దట్ ఈస్ ఎనదర్ ఐ మీన్ బెటర్ వే ఆఫ్ అవాయిడింగ్ సాటన్ అది ఇంకోటి సాతాను దాడి నుంచి తప్పించుకోవడానికి అది ఒక శ్రేష్టమైన మార్గం బికాస్ ద ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈస్ ద డెవిల్స్ వర్క్ షాప్ ఎందుకంటే సోమరి వారి యొక్క మనసు సాతాను యొక్క కర్మాగారం అండ్ ఫోర్త్ లీ వి హావ్ సీన్ నాలుగోదిగా మనం ధ్యానం చేస్తాం ద ఫోర్త్ ఏరియా ఇస్ వెరీ మచ్ ప్రివెలెంట్ వేర్ ఎవర్ వి గో వి ఆర్ సీయింగ్ ద సేమ్ థింగ్ నాలుగోది చాలా విజృంభిస్తూ ఉన్నటువంటి సంగతి ఎక్కడికి వెళ్ళినా ఈ నాలుగో సంగతి దీన్ని మనం చూస్తూ ఉన్నాం దట్ ఇస్ సాటన్ విల్ అటాక్ అస్ త్రూ అవర్ ఫ్రెండ్స్ సాతానుడు సాతానుడు స్నేహితుల ద్వారా మన మే దారి చేస్తారు ఇఫ్ యు ఆర్ హావింగ్ వన్ ఆర్ టు గాడ్లీ ఫ్రెండ్స్ దట్స్ వెలండ్ గుడ్ నీకు окаరి ఇద్దరు దైవభక్తి కలిగిన స్నేహితులు ఉంటే అది మంచిదే బట్ అయితే త్రూ రాంగ్ అసోసియేషన్స్ అయితే తప్పుడు సహవాసాలు వి విల్ కమ్యూనికేషన్ కరప్ట్ గుడ్ మనేర్స్ వి రీడ్ ఇన్ 1 కొరింత్ మొదటి కొరింథిలో మనం చదువుతాం కదా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని చాప్టర్ 15 వెర్స్ 33 15 33 లో దట్స్ వై డేవిడ్ హస్ రిటన్ ఇన్ ది వెరీ ఫస్ట్ సామ్ వాట్ టు అవాయిడ్ ఇన్ ది వెరీ ఫస్ట్ వెర్స్ అందుకే కీర్తనకారుడు దావీదు మొదటి కీర్తన మొదటి వచనంలోనే దేని దేని మనం తప్పించుకో ఉండాలి పక్కన పెట్టాలనే సంగతులు రాశాడు అసోసియేషన్ ఆఫ్ అన్గాడ్ లీ పీపుల్ ద సిన్నర్స్ అండ్ ద స్కౌండ్ఫుల్ పీపుల్ దుష్టుల ఆలోచన చూప దుష్టుల ఆలోచన పాపుల మార్గము అపాహ నడిచేటటువంటి చోట మనం ఉండకూడదని ఆల్సో వీ హావ్ సీన్ టూ క్లేయరింగ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎంతో చక్కటి మాదిరిలు ఉదాహరణలో దేవుని వాక్యం నుంచి మనం చూస్తూ వచ్చి ఒక రిలేటివ్ ఫ్రెండ్ జోనదాబ్ డిసీవ్డ్ ఆర్ సైట్రాక్ట్ అమ్నోన్ ఇన్ కమిటింగ్ ఎన్ ఈవిల్ థింగ్ బంధువు తర్వాత మిత్రుడైనటువంటి యోహో నాదాబ్ అనేటటువంటి స్నేహితుడు అమ్నోన్ ఏ విధంగా తప్పుదారి పట్టించాడు ఏ విధంగా ఆయన పాపం చేయడానికి కారణమై తప్పుడు సలహా ఇచ్చాడు అని హాస్బౌట్ దీనా వెన్సి ఫ్రెండ్షిప్ విత్ డాక్టర్స్ ఆఫ్ సెకెమ్ దెన్ ఇన్ దట్ విలేజ్ వాట్ వస్ ద రిపర్ కషన్స్ గ్రామంలో ఉండేటటువంటి అమ్మాయిలతో స్నేహం చేయడాన్ని బట్టి దీనా ఏ విధంగా పాడైపోయింది ఎంత పర్యవసానాలు అనేటి మనం చూస్తూ వచ్చాం హౌ దీస్ పీపుల్ హావ్ బ్రోక్ ద హార్ట్స్ ఆఫ్ డేవిడ్ అండ్ జేకబ్ ఏ విధంగా ఈ ప్రజలు దావీద్ యొక్క హృదయాన్ని యాకోబ్ యొక్క హృదయాన్ని బద్దలు చేశారని సంగతులు చూస్తూ వచ్చాం అండ్ ఆల్సో ఫిఫ్త్ లీ వీ హావ్ సీన్ ద ఫిఫ్త్ ఏరియా ఇస్ ద రాంగ్ డాక్ట్రిన్స్ దట్ ఇస్ డిసిప్షన్స్ ఐదవది మనం చూస్తూ వచ్చాము మోసాలు తర్వాత తప్పుడు సిద్ధాంతాలు టుడే ద హోల్ క్రిజెండమ్ వెన్ వి సీ వేర్ ఎవర్ వీ గో సాటన్ ఈస్ ఇన్కార్పొరేటింగ్ ఇంట్రడ్యూసింగ్ ఇంజెక్టింగ్ సమ్ రాంగ్ డాక్టరీన్స్ ఎవ్రీవేర్ ఈ దినాన మనం లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సాతానుడు అనేక రకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలని సంఘంలో ప్రవేశపెడుతూ ఉన్నాడు రాంగ్ డాక్టరీన్స్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అబౌట్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు గురించి తప్పుడు సిద్ధాంతాలు ఈ యొక్క మృగం యొక్క సంఖ్య గురించి అండ్ ఆల్సో అబౌట్ ద యాంటీ క్రైస్ క్రీస్తు విరోధి గురించి అబౌట్ ద సెకండ్ కమింగ్ యేసు ప్రభు రెండో రాకడ గురించి ఈవెన్ అబౌట్ సాల్వేషన్ అబౌట్ హెవెన్ అండ్ అబౌట్ హెల్ రక్షణ గురించి పరలోకం గురించి నరకం గురించి కూడా అబౌట్ ద స్టేట్ ఆఫ్ ద రెడ్ పీపుల్ వేర్ ఆర్ దే సచ్చినటువంటి వారి యొక్క స్థితి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దాని గురించి వాట్ ఆర్ ద వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద వికెడ్ పీపుల్ అంటే దుష్టుల యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అబౌట్ ద ట్రిబులేషన్ పీరియడ్ ఈ శ్రమల కాలం గురించి నాట్ వన్ ఆర్ టూ ఒకటి రెండు కాదు అండ్ బిసైడ్

ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వరకు వాడంతో ఉగ్రుడై ఈ భూమి మీదకి వచ్చి అనేకుల్ని మోసం చేయడానికి అనేకుల్ని అనేక రకాల ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు ఈవెన్ 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 ద పర్ఫార్మింగ్ సమ్ ఫాల్స్ మిరికల్స్ కొన్ని తప్పుడు అద్భుతాలు సూచక కార్యాలు చేయడం ద్వారా సో లెట్ అస్ బి వెరీ కేర్ఫుల్ అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం దే మెనీ యంగ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ బై దిస్ కరిస్మాటిక్ మూవ్‌మెంట్ ఈ దినాన అనేక మంది యవనసులు ఈ కరిస్మాటిక్ మూమెంట్ నుంచి ఎంతో ఆకర్షితులవుతున్నారు అండ్ దే ఆర్ డ్యాన్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హోలీ వర్షిప్ హోలీ వర్షిప్ అనేటటువంటి దాని పేరులో వాళ్ళు ఎంతో నాట్యం చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ హోలీ థింగ్స్ దే ఆర్ డూయింగ్ సో మెనీ అన్ హోలీ థింగ్స్ పరిశుద్ధ ఆరాధన అనేటటువంటి పేరుతో ఎన్నో అపవిత్రమైన అపరిశుద్ధమైన కార్యాలు చేస్తారు సమ్ పీపుల్ ఆర్ టెల్లింగ్ ఓ వెన్ వి ఆర్ ఫిల్డ్ బై ద హోలీ గోస్ట్ వి డు నాట్ నో వాట్ వి ఆర్ డూయింగ్ మేము పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినప్పుడు మాకు తెలియట్లేదు మేము మై మర్చిపోతున్నాం తన్మయత్వంలో ఏం చేస్తున్నావో మాకు తెలియదు దట్ ఇస్ ఆల్ రాంగ్ ఇవన్నీ తప్పుడు లవోడిషియన్ చర్చెస్ ఇస్ అదర్వైస్ నోన్ యాస్ ద కరిస్మాటిక్ చర్చెస్ ఈ లవ్ లవోదికియా సంఘ కాలం ఇంకొక పేరు ఏంటంటే కరిష్ సంఘ కాలం బి కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా అబౌట్ యువర్ లైఫ్ టైం యూ మే బి థింకింగ్ దూ ఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్ బట్ అవే ఫ్రమ్ ద రైట్ ట్రాక్

బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండు ఫీలింగ్స్ ఆర్ నాట్ ట్రూ ఫీలింగ్స్ విల్ బి ఫ్లక్చుయేటింగ్ ఈ యొక్క భావోద్రేకాలు అనేటివి సత్యం కాదు ఇవి మారుతూ ఉంటాయి అండ్ ద ఇమోషన్స్ ఆర్ ఆఫ్ అండ్ మిస్లీడింగ్ ఈ యొక్క భావోద్రేకాలు తరచుగా మనల్ని తప్పుదారి పట్టిస్తాయి ఎస్ ఫర్ 5 మినిట్స్ యు విల్ బి హ్యాపీ ఇమిడియట్లీ ద నెక్స్ట్ 5 మినిట్స్ ప్రాబబ్లీ యు మే బి వెరీ సారోఫుల్ ఐదు నిమిషాలు నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు తర్వాత ఐదు నిమిషాల తర్వాత నువ్వు ఎంతో విషాదంగా ఉండొచ్చు మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ వీ విల్ బి థింకింగ్ అండ్ బిల్డింగ్ క్యాజిల్స్ Uh, which are uh, on the things which are not true నిజమైనటువంటి సత్యముగానేటువంటి దాని మీద ఊహించుకొని ఏదేదో ఊహల్లో ఏదో అల్లుకుంటూ ఉంటాం అండ్ seen ఏడోదిగా మనం చూస్తూ వచ్చాం అండ్ ది డిస్ట్రాక్షన్స్ పక్కదారి పట్టించేటటువంటివి దేర్ ఆర్ కౌంట్‌లెస్ వరల్డ్లీ అట్రాక్షన్స్ ఆర్ టుడే ఫర్ ద యంగ్ పీపుల్

ఈ క్రీడల గురించి కూడా నేను చాలినంతగా నేను వివరణ ఇచ్చాను అండ్ ఎక్సెసివ్ ఫ్రెండ్షిప్స్ ఈ యొక్క మితిమీరిన స్నేహాలు అండ్ ఆల్సో ద బ్రౌజింగ్ అండ్ ఆల్సో వాచింగ్ ద టీవీ అన్నెసెసరీలీ వేస్ట్ఫుల్లీ అనవసరంగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడము అనవసరంగా టీవీలో అనవసరమైనటువంటి చూడడం ఇవన్నీ నౌ ద సెవెంత్ ఏరియా ఇప్పుడు ఏడో సంగతి అండ్ ఇస్ ఇస్ డిస్ట్రాక్షన్స్ ఈ తప్పుదారులు బట్టి నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద ఎయిత్ ఎయిత్ ఏరియా ఇన్ విచ్

or a bus stand at least half an hour uh, early. ఇవన్నీ నువ్వు మనసులో ఉంచుకొని కనీసం ఒక అర్ధ గంట ముందే నువ్వు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్తావు ఇఫ్ ఇట్ ఇస్ టు బి ఎయిర్ పోర్ట్ ఇట్ విల్ బి మచ్ మోర్ యూ విల్ బి కేర్ఫుల్ ఇంకా విమానాశ్రయం అయితే ఇంకా నువ్వు అతి జాగ్రత్తగా ఉంటావు యూ నో ఇఫ్ ఇట్ ఇస్ డొమెస్టిక్ ఫ్లైట్ యూ విల్ గో వన్ అవర్ ఇన్ అడ్వాన్స్ ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ ఇన్ అడ్వాన్స్ ఒకవేళ దేశీయ విమాన ప్రయాణం అయితే నువ్వు ఒక గంట ముందు వెళ్తావు విదేశీ ప్రయాణం అయితే నువ్వు కనీసం రెండున్నర మూడు గంటల ముందే నువ్వు వెళ్ళాలి బట్ వాట్ అబౌట్ ద హౌస్ ఆఫ్ గాడ్ అయితే దేవుని మందిరం మాట ఏంటి ఇఫ్ యు సిట్ ఎట్ ద గేట్

ప్రారంభంలో కనీసం పది శాతం మంది కూడా ఉండరు ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైన్ హండ్రెడ్ పర్సెంట్ విల్ బి దేర్ ఇన్ సైడ్ ట్రైన్ ప్రారంభమయ్యేటటువంటి రైలు బయలుదేరేటటువంటి సమయంలో నూటికి నూరు శాతం మంది అందరూ లోపలే ఉంటారు ఎనిబడి ఈజ్ రన్నింగ్ ఆల్సో పీపుల్ విల్ నాట్ అలౌ యూ మే ఫాల్ యూ మే డై

కొంతమంది దే విల్ బి అప్ టు ద లాస్ట్ ప్రేయర్ చివరి ప్రార్థన వరకు ఉంటారు ఐ డు నాట్ నో వాట్ విల్ హ్యాపెన్ అట్ ద టైం ఆఫ్ బెనిడిక్షన్ ఫర్ దట్ 1 ఆర్ 2 మినిట్స్ దే విల్ గెట్ అప్ అండ్ గో అవే లాస్ట్ ఆశీర్వచనం ఉంటుంది కదా లాస్ట్ ఒక రెండు నిమిషాలు అప్పటికే ముందు వెళ్ళిపోతారు వాళ్ళు దిస్ ఆర్ ఆల్ ద మిరాకులస్ థింగ్స్ వాట్ వి కెన్ సీ ఇన్ ఎ వర్షిప్ సర్వీస్ ఆరాధనలో మనం ఇటువంటి అద్భుతమైనటువంటి సంగతులు మనం చూస్తాం ఇవన్నీ ఆశ్చర్యాలు ఆశ్చర్యాలు ఇవి సీ

ఒక వ్యక్తి వెయ్యి మందిని తరిమినప్పుడు ఇద్దరు వ్యక్తులు రెండు అని చెప్పట్లేదు బైబిల్ ఇద్దరు పదివేల మందిని తరుపుతారని రాయబడింది బైబిల్ థౌసండ్ మ్యాథమెటిక్స్ ఆర్థమెటిక్స్ విల్ టెల్ వన్ పర్సన్ చేంజెస్ టూ థౌసండ్ హౌ మెనీ టూ పీపుల్ మీన్స్ టూ థౌసండ్ మన లెక్కలో గణిత శాస్త్రం ఏం అంటే ఒక వ్యక్తి వెయ్యి మందిని తరిగినప్పుడు ఇద్దరు రెండు వేల మంది అనేది అర్థమెటిక్ చెప్తాది బట్ వెన్ దే ఆర్ టుగెదర్ దేర్ ఇస్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ యూనిటీ అయితే ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఈ ఐక్యతలో గొప్ప బలం ఉంది వై ద లాట్స్ ఏ టూ ఆర్ త్రీ వన్ యూ గెదర్ ఫర్ ప్లేయర్ వాట్ ఎవరి యూ బైండ్ ఆన్ ఎర్త్ ఆ యు బైండ్ ఇట్ ఇన్ హెవెన్ అందుకే దేవుడు అంటాడు కదా మీరు ప్రార్థనలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి మీరు దేన్ని భూమి మీద బంధిస్తారనేది పరలోకంలో బంధించబడుతున్నారు ట్వట్స్ హౌస్ మస్ట్ ప్లే వైట్ ఎల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డ జీవితంలో దేవుని మందిరం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్థానం ప్రాధాన్యత అనేది సంతరించుకోవాలి డేవిడ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ గొప్ప దైవజనుడు దావిదు దో హీస్ ఎ గ్రేట్ కింగ్ ఆయన గొప్ప రాజు అయినప్పటికీ ఆల్వేస్ ఆనర్ ద హౌస్ ఆఫ్ గాడ్ మోర్ దాన్ హిస్ థ్రోన్ మోర్ దాన్ హిస్ ఫ్యామిలీ ఆయన కుటుంబాన్ని కంటే ఆయన సింహాసనానికి కంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని ఆయన కనపరిచాడు ట్వంటీ సెవెన్ ఫోర్ ఆఫ్ సాంగ్స్ వన్ థింగ్ ఐ డిజైర్ ఆఫ్ ద లాట్ ఇరవై ఏడో కీర్తన నాలుగో వచ్చిన వాళ్ళు ఆయన అంటారు కదా నేను దేవుని యొద్ ఒక వరం

ఎరుషులేములో నుంచి సియోన్ లో నుంచి ఆయన ఆశీర్వదిస్తాడు తెలుసా ఈ సంగతి మీకు హౌస్ ఆఫ్ గాడ్ ద బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో ఇన్ హౌస్ ఇన్ యువర్ లైఫ్ దేవుని మందిరంలో నుంచి నీ ఇంటికి నీ లోనికి ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి నెగ్లెక్టింగ్ గాడ్ హౌస్ బికేమ్ ఎ ఫ్యాషన్ టుడే ఈ దినాన దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయడం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది సమ్ పీపుల్ దే విల్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ నాట్ టు వర్షిప్ ద లార్డ్ టు షో ఫోర్త్ దేర్ న్యూ క్లోత్స్ అండ్ న్యూ పోజెస్

వి హావ్ కమ్ టు విజయవాడ ఫ్రం కాకినాడ కాకినాడ నుంచి విజయవాడకి రెండు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ అది ప్రయాణం చేసి మేము విజయవాడ వెళ్ళాం అండ్ దెన్ వన్ వి బై ద టైం రీచ్డ్ రోజ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ మేము సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో చేరుకున్నాం అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్ టూ వి వెంట దేర్ దే హావ్ గివెన్ అస్ టీ అండ్ ఆల్సో టూ ఆర్ త్రీ బిస్కెట్స్ ఆల్సో మాకు వెళ్తాను ఎక్కడ టీ ఇచ్చారు రెండు మూడు బిస్కెట్లు కూడా ఇచ్చారు అండ్ ఆఫ్ కోర్స్ దగ్గ టీ అండ్ బిస్కెట్స్ కుడ్ నాట్ ఫుల్ఫిల్ అవర్ హంగర్ ఎందుకంటే ఆ బిస్కెట్లు టీ మా ఆకలిని తీర్చలేకపోయినాయి బట్ ఎనీ హౌ దేర్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పెక్టేషన్ యాజ్ ఎ ఫ్రెండ్ ఐ హావ్ కేమ్ టునైట్ ఐ విల్ బి హావింగ్ మై వెరీ గుడ్ డిన్నర్ నేను చాలా గొప్ప నిరీక్షణతో ఉన్నాను నేను స్నేహితుడు కదా నేను వచ్చాను కాబట్టి రాత్రికి చక్కటి భోజనం ఉంటుందని ఫస్ట్ టైం వి హావ్ కమ్ మొదటిసారి వచ్చాం ఓ సో 7 o'clock 8 గంటలు 8 o'clock 8 హార్డ్ దెన్ uh, అయితే స్టవ్ ద కిచెన్ దర్ ఇస్ నో సౌండ్ కిచెన్ లో ఏ విధమైనటువంటి శబ్దం లేదు అక్కడ స్టవ్ కూడా ఏమీ వెలిగించినట్టు కనపడలేదు స్లోలీ మై ఫ్రెండ్ టోల్డ్ మీ దిస్ థండరింగ్ న్యూస్ ఇప్పుడు పిడుగు లాంటి వార్త నా స్నేహితుడు చెప్పాడు మెల్లగా వాట్ ఇస్ దట్ ఏంటది ఎవ్రీ ఫ్రైడే నైట్ ఇన్ అవర్ హౌస్ దేర్ విల్ బి ఫాస్టింగ్ ప్రేయర్ ప్రతి శుక్రవారం రాత్రి మా ఇంట్లో ఉపవాస ప్రార్థన అన్నాడు అండ్

ఐ వాజ్ ఫాస్టింగ్ డ్యూరింగ్ దట్ నైట్ ఆ రాత్రి నేను కూడా ఉపవాసం ఉన్నాను మెనీ టైమ్ చాలా సందర్భాల్లో వి ఆర్ నాట్ లైక్ దట్ మనం ఆ విధంగా ఉన్నాం సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతది ఓన్లీ ఫ్రెండ్స్ నోయింగ్ దట్ సండే ఇస్ ఏ హాలిడే ది విల్ అరేంజ్ ఆల్ ప్రోగ్రామ్స్ ఆన్ సండే ఈ లోకంలో ఉండేటటువంటి స్నేహితులు ఆదివారం సెలవు దినం అని ఎరిగి అన్ని కార్యక్రమాల అన్ని కార్యక్రమాలను ఆదివారమే ఏర్పాటు చేస్తారు ఓ వి వాంట్ టు విజిట్ యు ఆన్ సండే ఓ సహ ఓ స్నేహితుడా ఆదివారం నేను వచ్చి నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను బిలీవర్ నువ్వు విశ్వాసి

ఆయన దేవుని బిడ్డ కాదు కాబట్టి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత దేవుని ప్రభు దినం గురించి వాళ్ళకి అంత ప్రాముఖ్యత తెలియదు డోంట్ ఎంకరేజ్ ఎనీబడి టు విజిట్ యువర్ హౌస్ డ్యూరింగ్ ద వర్షిప్ టైం ఆరాధన సమయంలో దయచేసి మీ ఇంటికి రావడానికి ఎవరిని నువ్వు ప్రోత్సహించదు వాంట్ కమ్ లెట్ దమ్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఒకవేళ వాళ్ళు రావాలనుకుంటే సాయంత్రం రమ్మనండి ఎనీథింగ్ దట్ కీప్స్ యు అవే ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ ఫ్రమ్ సాటన్ రిమెంబర్ దట్ ఏదైనా దేవుని మందిరం నుంచి నిన్ను దూరంగా పెట్టేది ఏదైనా సరే అది సైతాన్ నుంచి వచ్చింది గుర్తుపెట్టుకో అండ్ దే విల్ కమ్ అండ్ దే విల్ ప్లే అండ్ దే విల్ గో అవే వాళ్ళు ఈ విధంగా ఆడుకుంటారు తర్వాత వెళ్ళిపోతారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూడండి సహోదరులారు సహోదరులారా డోంట్ ఎంకరేజ్ ఎనీబడి టు కమ్ టు యువర్ హౌస్ ఆన్ సండే ఎవరిని కూడా ఆదివారానికి మీ ఇంటికి రావడానికి మీరు ప్రోత్సహించకండి స్పెషల్లీ స్పెషల్లీ డ్యూరింగ్ ద వర్షిప్ టైం మరీ ముఖ్యంగా ఆరాధన సమయంలో సపోజ్ ఇఫ్ ఎనీబడి కమ్స్ ఇప్పుడు ఎవరైనా ఒకవేళ వస్తే యు టెల్ దెమ్ వర్తు చెప్పండి మీరు దిస్ ఇస్ ద టైం ఆఫ్ వర్షిప్ ఇది ఆరాధన సమయం

during the friday night uh, to vijayawada

మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయదు ఆల్వేస్ ఎంకరేజెస్ యు టు నెగ్లెక్ట్ యువర్ సీక్రెట్ ప్రేయర్ లైఫ్ ఆల్సో సాతానుడు ఎల్ల వెల్ల నీకు నీవు దేవునితో కలిపి గడిపేటటువంటి ఏకాంతంగా గడిపే సమయాన్ని కూడా అశ్రద్ధ చేసాడు చేస్తాడు లుక్ 21 లుక్ సువార్త 21 34 35 అండ్ 36 34 35 36 వచనం ద లార్డ్ ఇస్ టెల్లింగ్ టైం అండ్ అగైన్ వాచ్ అండ్ ప్రే వాచ్ అండ్ ప్రే ప్రభు మరల మరల మర్ల మర్ల చెప్తున్నాడు కదా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని గాడ్ ఇస్ నాట్ సేయింగ్ రిమెంబర్ దట్ గాడ్

దాని ఏలు ఆరు అధ్యాయం పదవి వచ్చిన దాని ఏలు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు

ఉన్నటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ జ్యూరింగ్ ద డేస్ ఆఫ్ నిబుకదినే సార్ ఆయన నిబుకదినే దినాల్లో ప్రధానమంత్రి జ్యూరింగ్ ద డేస్ ఆఫ్ బెల్షా బెల్షెజర్ కాలంలో కూడా ఆయన ప్రధానమంత్రి ఈవెన్ ఆఫ్టర్ జ్యూరింగ్ ద డేస్ ఆఫ్ డేరియస్ దర్యావేష్ కాలంలో కూడా ఆయన ప్రధానమంత్రి ఓ ప్రైమ్ మినిస్టర్ ఫర్ డ్యూరింగ్ వేరియస్ కింగ్డమ్స్ అండ్ కింగ్స్ వేరు వేరు రాజ్యాలు వేరు వేరు రాజుల క్రింద ఆయన ప్రధానమంత్రి వెన్ ఇట్ కేమ్ టు ద లాట్ అయితే ప్రభు దగ్గరికి వచ్చేసరికి 3 టైమ్స్ ఎ డే రోజుకు మూడు సార్లు నీలింగ్ డౌన్ మోకాళ్ళలోని వై గాడ్ కుడ్ డూ వండర్స్ ఇన్ హిజ్ లైఫ్ ఎందుకు ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు బై ద హెవెన్లీ ఏంజెల్స్ కేమ్ డౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ సచ్ పీపుల్ అటువంటి ప్రజల కొరకు పరలోక దేవదూతలు ఎందుకు వచ్చారు హౌ దే కుడ్ సీ అండ్ టాక్ టు ద ఏంజల్స్ ఎందుకు ఏ విధంగా వాళ్ళు చూసి దేవుని దూతలతో మాట్లాడారు దే ఆర్ వెరీ కన్సిస్టెంట్ ఇన్ దేర్ ప్రేయర్ లైఫ్ ఇన్ దేర్ రిలేషన్ విత్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద కండిషన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని మందిరంతో ఉండేటటువంటి సహవాసము దేవునితో ఉండేటటువంటి సహవాసం వాళ్ళు ఎడతెరకుండా స్థిరంగా కొనసాగించారు నూట పంతొమ్మిదో నూట అరవై నాలుగో డేవిడ్ ప్రైజ్డ్ గాడ్ సెవెన్ టైమ్స్ డే దేవుణ్ణి రోజుకి ఏడు సార్లు స్తుతించేవాడు సచ్ గ్రేట్ కింగ్ హావింగ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ అంతటి గొప్ప అనేక బాధ్యత చేతులు ఆయనకు ఉన్నాయి సెవెన్ టైమ్స్ ఏ డే జనమునకు ఏడు మార్లు ఇట్ ఈస్ నాట్ రిటన్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఏ డే ఎయిట్ రోజుకు మూడు నాలుగు సార్లు తిరిగేవాడని రాయబడలేదు ఇక్కడ వాట్ ఈస్ రిటన్ దేర్ ఏం రాయబడింది ఈటింగ్ దేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ వాళ్ళు కూడా మానవ మాత్రం కాబట్టి ఆ విధంగా తిరుగుడు ఉంటారు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఈటింగ్ వీ హు ఈట్ ఐఎమ్ ఈటింగ్ యు ఆర్ ఈటింగ్ తినడంలో ఏ విధంగా తప్పలేదు నేను తింటున్నాను మీరు తింటున్నారు బట్ అయితే హోలీ స్పిరిట్ ఈస్ ట్రెస్సింగ్ దేర్ ప్రేయర్ లైఫ్

స్పీక్ కంటిన్యూలీ దేవుడు ఎడతకుండా నీతో దెన్ కీప్ మాట్లాడి సింగింగ్ యూ కెన్ హోలీ లైఫ్

అమెరికా ఖండము ఐరోపా ఖండాన్ని రెండు ఖండాల్ని ప్రభుకోసం ఖదిరించినటువంటి గొప్పదయటం డీఎల్ మోడీ చెప్పాడు అండ్ అబౌట్ హిమిటీ సెటిలైట్ దేశ ఆయన గురించి ఏ విధంగా రాయబడింది వెన్ ఎవర్ వెన్ ఎవర్ డిఎల్ మోడీ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద హెల్ బికేమ్ బ్యాంక్రాఫ్ట్

నీ ఆదివారం మాట ఏంటి వాట్ ఆర్ యు డూయింగ్ ను ఏం చేస్తున్నావు ఆర్ యు వేస్టింగ్ ఆర్ ఆర్ యు ఇన్వెస్టింగ్ ఫర్ ఇటర్నిటీ నువ్వు దాన్ని వృధా చేస్తున్నావా లేదా నిత్యత్వం కోసం దాన్ని పెట్టుబడిగా పెడుతున్నావా ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలో ఇన్ నెక్స్ట్ చాప్టర్ 20 నిర్గమా కాండం 20వ అధ్యాయంలో యు రీడ్ ఫ్రమ్ వెర్సెస్ 8 టు 11 8 నుంచి 11 వరకు మీరు చదివితే ఇట్ ఇస్ రిటెన్ అబౌట్ సబ్బత్

ఈ నూతన నిబంధనలు అది పునరుద్ధరణ దినము ఆదివారం అది అండ్ అండ్ ఐ మస్ట్ దట్ మచ్ కన్సర్న్ అబౌట్ ద లార్డ్స్ డే ప్రభు దినం గురించి నీవు నేను అటువంటి పట్టింపు కలిగి ఉండాలి దట్ షుడ్ షుడ్ బి అవర్ అవర్ కన్సర్న్ అది మన యొక్క పట్టింపు మన యొక్క అలవాటు లాగా ఉండాలి లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు గురించి లూక్స్ గాస్పల్ లూకాస్ వార్త అండ్ ఫోర్త్ చాప్టర్ నాలుగో అధ్యాయం అండ్ వర్స్ 16 నాలుగో అధ్యాయం 16 వచనం లూక్ 4:16 లూకాస్ వార్త 4:16 అండ్ వాట్ ఇస్ రిటన్ దేర్ హియర్ రాయబడింది లూక్స్ గాస్పల్ లూకాస్ వార్త చాప్టర్ 4 నాలుగో అధ్యాయం అండ్ వర్స్ 16 Subharta, and Subharta, Gospel, Subharta, 4, and 16 వచనం అండ్ అండ్ హి కేమ్ టు నజరేత్ వేర్ హి హస్ బీన్ బ్రాట్ అప్ అండ్ యాస్ హిస్ కస్టమ్ వాస్ హి వెంట్ ఇంటూ ది సినగోగ ఆన్ ది సబాత్ డే అండ్ స్టూడ్ అప్ ఫర్ టు రీడ్ తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను తన వాడుక చొప్పున వాడుక చొప్పున చూడండి వాడుక చొప్పున ఇట్ ఈస్ హిస్ కస్టమ్ ఇది ఆయన వాడుకది అండ్ హి వెంట్ ఇంటూ ద సినగోగ్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విశ్రాంతి దిన సమాజ మందిరంలోకి వెళ్ళాడు చదువుటకై నిలుచున్నాడు అబౌట్ పాల్ వాట్ ఇస్ రిటన్ పౌల్ గురించి ఏం రాయబడింది యాక్ట్స్

Reasoning with them out of the scriptures. Ganaka mm -hmm. Ah, their vodka was going to the house of God. What? A, what about your custom? I say, ni enti, ni ah. ah, going to the canteen and taking the tea regularly. That is your custom. <laughs> క్రమం తప్పకుండా క్యాంటీన్కి వెళ్ళి టీ తాగడం అదే నీ వాడుక వాట్ ఈస్ యువర్ కష్టం నీ వాడికేంటి బై నైన్ ఆర్ నైన్ థర్టీ ఇన్ ద నైట్ సిట్టింగ్ బిఫోర్ ద టీవీ అండ్ వాచింగ్ ద సీరియల్ ఈజ్ యువర్ కష్టం రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకి అంతా వాడుక చెప్పు నువ్వు టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం అదే నీ వాడుక యు ఆర్ సంవేర్ బట్ యువర్ మైండ్ విల్ బి దేర్ ఓన్లీ ఒకవేళ నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ మనసు అంతా ఇక్కడే ఉండవు అదే హౌ కెన్ దెన్ హౌ కెన్ గాడ్ బ్లెస్ యు అప్పుడు అట్లా ఉంటే దేవుడు నిన్ను ఎట్ట ఆశీర్వదిస్తాడు ద కష్టం ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు తన వాడికేంటి గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ సెర్చింగ్ ద స్క్రిప్చర్ రీడింగ్ ది వర్డ్ ఆఫ్ సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని పరిశోధించడం వాక్యాన్ని చదవడం వాట్ ఇస్ ద కస్టమ్ ఆఫ్ పాల్ పౌలు యొక్క వాడికేంటి గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ డిస్కసింగ్ ది స్క్రిప్చర్ సమాజ మందిరానికి వెళ్ళి లేఖనాలను వారితో మాట్లాడడం డెవిల్ ఇస్ డిటర్మైన్డ్ టు స్పాయిల్ యువర్ సండే

ఎవరితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు నాట్ విత్ ఎవ్రీబడి అందరితో కాదు విత్ దోస్ పీపుల్ హూ కీప్ హిస్ కమాండ్మెంట్స్ దేవుని ఆజ్ఞలు గైకొనే వారితో అండ్ దోస్ హూ హావ్ ద టెస్టిమోనీ ఆఫ్ లార్డ్ జీసస్ యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేవారితో డోంట్ నెగ్లెక్ట్ ద హౌస్ ఆఫ్ గాడ్

విత్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ ద హోల్ ఆఫ్ ద సండే దే ఎల్ బి స్లీపింగ్ కొంతమంది ఏం చేస్తారంటే శనివారం రాత్రంతా వాళ్ళ ఫ్రెండ్స్ తో కొలీగ్స్ తో సహాపడి ఉద్యోగులతో వాళ్ళు రాత్రంతా గడిపి ఎంజాయ్ చేస్తారు ఆదివారం ఓల్డింగ్ ఎంజాయ్మెంట్

చిన్న చిన్న సమాజాలకి దేవుని వాక్యాన్ని బోధించడానికి పంపించేవారు మనం సో వన్స్ ఐ థింక్ బ్యాక్ 1984 ఆర్ 85 లైక్ దట్ 84 85వ సంవత్సర ఆ సంవత్సరంలో నాకు అండ్ to a small assembly where 25 30 people are gathering ఒక 25 నుంచి 30 మంది కూడేటట్టు ఒక చిన్న సమాజానికి వెళ్ళాను అండ్ సండే సండే ఆదివారం నుంచి మంది వచ్చారు అండ్ ఐ Word of God దేవుని వాక్యాన్ని పంచుకున్నాను అండ్ టు దట్ మీటింగ్ వన్ sickly person has come

ఒక ఆ చిన్న సమాజంలో ఒక అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక కుర్చీ వేశారు ఆ కుర్చీలో వచ్చి ఆయన కూర్చున్నాడు అండ్ ఆఫ్ ద మీటింగ్ ఈజ్ ఓవర్ కూడికి అయిపోయింది కంపల్ హాస్ టు కమ్ అండ్ టేక్ యూ మీ కెనాట్ గోన్ హిస్ ఓన్ బికాస్ ఈస్ టూ సిక్ ఆయన చాలా రోగగ్రస్తుడి ఉన్నాడు కాబట్టి ఆయన ఆయనంతట ఆయన వెళ్ళి ఎవరో ఒకరు వచ్చి ఆయన మీటింగ్ అయిపోయినాక తీసుకెళ్ళాలి దెన్సోన్ పీపుల్ ఆస్ యా హాఫ్ టు ప్రే ఫర్ ద బ్రదర్ ప్లేస్ కొంత ఎవరో వచ్చి అడిగారు కదా అన్న మీరు ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నారు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పీపుల్ హోల్ అసెంబ్లీ సమాజం అంతా కలిపితే తిప్పికొడితే ఇరవై ఐదు మంది ముప్పై మంది ఆ సి ఐ వెడ్ టు ద బ్రదర్ నేను సహోదరుని దగ్గరికి వెళ్ళాను బ్రదర్ వాట్ ఇస్ ద ప్రాబ్లం అన్న ఏమైంది అన్న ఏంది సమస్య ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ బ్రదర్ అన్న నాకు క్యాన్సర్ ఉంది అన్న క్యాన్సర్ తో బాధపడుతున్నాను సో మెనీ ఇయర్స్ ఐ యామ్ సఫరింగ్ ఇన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను ఐ ఇన్ ద లాస్ట్ స్టేजेस ఆఫ్ మై లైఫ్ నా జీవితంలో చివరి స్టేజిల్లో లో నేను ఉన్నాను సివియర్ పెయిన్ ఇస్ దేర్ తీవ్రమైన నొప్పి ఉంది ప్లీజ్ ప్రే ఫర్ మీ సో దట్ ఐ మే డై పీస్ఫుల్లీ

మా ఇంట్లో కూర్చుంటే నా నొప్పి ఏమన్నా తగ్గుతుందా సమ్హౌ సమ్హౌ ఐ రిక్వెస్టెడ్ సంబడి టు బ్రింగ్ మీ టు ద హౌస్ ఆఫ్ గాడ్ వేరే వాళ్ళను నేను బ్రతిమలాడాను బందరానికి తీసుకురమంటే వాళ్ళు తీసుకొచ్చారు అండ్ ఐ యామ్ సో హ్యాపీ బికాజ్ ఐ కుడ్ వర్షిప్ ద లార్డ్ ఎందుకంటే దేవుణ్ణి నేను ఆరాధించగలిగాను కాబట్టి నేను చాలా సంతోషంగా ఐ డోంట్ వాంట్ టు నెగ్లెక్ట్ ది హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరాన్ని నేను అశ్రద్ధ చేయడం నాకు ఇష్టం లేదు టుడే ఐ వర్షిప్ ద లార్డ్ ఐ యామ్ సో హ్యాపీ ఈ దినాన నేను ప్రభువుని ఆరాధన చేశాను నాకు చాలా సంతోషం ఆడిబుల్ వే ఎవరీబడీ సెడ్ ఆమేన్ ఎంతో గట్టిగా అందరూ వినిపించేటట్టు ఆమేన్ అన్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ నాకు కూడా చాలా సంతోషం ఎస్ ప్లీజ్ ప్రే నా కోసం ప్రార్థన చేయి ఐ వాస్ థింకింగ్ నేను ఆలోచిస్తున్నాను వాట్ ఏ లవ్ టు దట్ మ్యాన్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరం పట్ల ఆయనకు ఉండేటటువంటి ప్రేమ ఎంత ఎక్కువ ఉంది సివియర్ పెయిన్ పెయిన్ హి వాస్ సఫరింగ్

బట్ దట్ ఇంప్రెషన్ వాట్ హీ కాస్ ఇన్ మై హార్ట్ నథింగ్ కుడ్ ఎరేజ్ ఇట్ ఆయన నా హృదయంలో చేసినటువంటి ఆ ముద్ర ఆ ముద్రని ఏది చెరపలేకుండా ఉంది హీ హాజ్ నాట్ నెగ్లెక్టెడ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయలేదు ఈ ఈవెన్ ద లాస్ట్ సండే హీ వర్షిప్డ్ అండ్ డైట్ ఆయన చివరి ఆదివారం కూడా ప్రభువుని ఆరాధన చేశాడు తర్వాత చనిపోయాడు

ఇఫ్ దే కమ్ టుగెదర్ టైగర్ నాలుగు ఆవులు కలిసి ఒకటిగా వచ్చి ఒకటిగా ఉంటే అవి పులిని కూడా వడిచ్చేస్తాయి యూనిటీ ఐక్యత సటన్ సట శాతానికి సంగతి బాగా తెలుసు

విషాదకరమైన సంగతి ఏంటంటే సాతన్ క సంగతి తెలుసు నువ్వు గొప్ప విశ్వాసం అని చెప్పుకుంటావు కదా నీ తెలిదా అండ్ యూ ఆర్ బికమింగ్ స్నే ట్రాప్ యూ సెట్టన్ ఈస్ ట్రాపింగ్ హిస్ స్నేట్ సాతార్డు వాడి యొక్క ఉచ్లోకి నేను పడేస్తున్నాడు అండ్ యువర్ టెన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఈస్ ఓ ఓన్లీ వన్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ కేమ్ యూ టెల్ ఆల్ దోస్ థింగ్స్

నేను కాకినాడలో ఉన్నాను అక్కడ ఒక కొడుకులో ఐ వాస్ ట్రాన్స్లేటింగ్ బ్రదర్ జాక్ పూనన్ జాక్ గారికి అన్న తర్జుమా చేస్తూ ఉన్నాడప్పుడు అండ్ ఇన్ దోస్ మీటింగ్స్ ఆ కొడుకుల్లో అండ్ సిస్టర్ మిస్సెస్ జాక్ పూనన్ ఇస్ డాక్టర్ జాక్ పూనన్ వారి యొక్క శ్రీమతి ఆమె డాక్టర్ ఆమె అని పూనన్ అని పూనన్ పేరు సి ఐ యామ్ మెన్షనింగ్ దేర్ నేమ్స్

సండే వర్షిప్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ కాకినాడ దే కేమ్ యాజ్ ఎ స్పెషల్ మెసేంజర్స్ ఆదివారం ఆరాధన కొడుక కాకినాడలో జరుగుతూ ఉంది వాళ్ళు ప్రత్యేకమైన వర్తమానికలకు వచ్చారు అక్కడ అండ్ వి స్టేడ్ టుగెదర్ ఇన్ ద సేమ్ రూమ్ ఒకే రూమ్ లో నేను కలిసి అక్కడ ఉన్నాము అప్పుడు ఐ లెర్న్ సో many things వార్ నుంచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను అండ్ దట్ సండే వర్షిప్ వెన్ ద వర్షిప్ ఇస్ గోయింగ్ ఆన్ ఆదివారం ఆరాధన జరుగుతూ ఉండగా వన్ ఆఫ్ హర్ క్లాస్మేట్స్ దట్ ఇస్ క్లాస్మేట్స్ డ్యూరింగ్ మెడిసిన్ వైద్యం చదువుకునేటటువంటి ఆ దినాల్లో ఉన్నటువంటి ఒకనొక క్లాస్మేట్ దట్ ఈస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ చాలా సంవత్సరాల క్రితం అది నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ అవర్ సిస్టర్ హ్యాస్ కమ్ టు కాకినాడ ఈ సహోదరి కాకినాడకు వచ్చారనే సంగతి వాళ్ళు గ్రహించిన వారే తెలుసుకున్న వారే అండ్ షీ కేమ్ టు ది చర్చ్ ఆమె కూడా సంఘానికి వచ్చారు స్టాండింగ్ అవుట్ సైడ్ ది చర్చ్ సంఘం వెలుపల బయట సమాజం వెలుపల అక్కడ నిల్చోని ఉంది దగ్గర క్రిస్టియన్ ఆమె క్రైస్తవరాలు కాదు సో షీ సెంట్ ఏ కాల్ టు మిసెస్ జాక్ బోనా

నేను ఇప్పుడు ఆరాధన చేస్తున్నాను ఆరాధన వర్షిప్ మీటింగ్ నేను ఇప్పుడు ఆరాధన కూడికలో నేనున్నాను ఆరాధన కూడికి అయిపోయేంత ఆమె ఉంటే ఉండమని చెప్పు లేకపోతే కూడికి అయిపోయిన తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పని చెప్పారు ఆస్కర్ టు గివ్ ద ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ తీసుకో అని చెప్పేసి అన్నారు బట్ ఐ కెనాట్ అవుట్ ఆఫ్ ద వర్షిప్ సర్వీస్ ఐ కెనాట్ లీవ్ మై గాడ్ అండ్ కమ్అట్ అయితే నేను ఆరాధన కూడికలో ఉండగా నేను నా దేవుని విడిచిపెట్టి నేను మధ్యలో నేను రాలేను వాట్ ఎ డెడికేషన్ ఎంతటి సమర్పణ స్మాల్ థింగ్స్ దే విల్ కాజ్ గ్రేట్ ఇంపాక్ట్ ఒక చిన్న కొన్ని చిన్న సంగతులు అయితే గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి అండ్ వాట్ వి విల్ డు మనం ఏం చేస్తాం ఐ యామ్ సిట్టింగ్ ఇన్ ద వర్షిప్ మీటింగ్ నేను ఆరాధన కూడికిలో కూర్చుంటాను యు కమ్ క్విక్లీ క్విక్లీ తొందరగా రాను అండ్ ఫ్రమ్ ద గేట్ ఆఫ్టర్ యు కమ్ టు ద గేట్ గివ్ మీ ఎ మెసేజ్ ఐ విల్ గెట్ అప్ అండ్ కమ్ ను గేట్ దగ్గరికి వస్తాను నాకు మెసేజ్ పెట్టినా ఉంటే నేను బయట వచ్చేస్తాను అండ్ డోంట్ డోంట్ డిలే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు కమ్ క్విక్లీ తొందరగా రా హౌ కెన్ గాడ్ పర్ఫార్మ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ నిజీవితంలో అట్లుంటే ఏ విధంగా ఆయన అద్భుతాలు టుడే టుడే వన్ ఆఫ్ ద డివైసెస్ యూసింగ్ ఈస్ నెగ్లెక్టింగ్ గాడ్ నెగ్లెక్టింగ్ గాడ్స్ హౌస్

ఇఫ్ ద లార్డ్ వోంట్ హెల్ప్ యూ ఫర్ వన్ మినిట్ వేర్ యూ విల్ బి దేవుడు నీకు ఒక్క నిమిషం సహాయం చేయకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు అప్పుడు ఏం చేస్తుంటే చాలా బిజీగా ఉన్నా చాలా బిజీగా ఉన్నాను ఈ పని ఆ పని ఆ పని అన్ని పనులు పెట్టుకుంటావు ఓ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సహోదరులారా సహోదరులారా లెట్ అస్ నాట్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ ద డివైజెస్ ఆఫ్ ద ఎనిమీ సాతాన్ యొక్క తంత్రములను మనం ఎరుగనివారముగా కాము దిస్ ఇస్ ద ఎయిత్ థింగ్ హౌ సెటన్ ఇస్ అటాకింగ్ అటాకింగ్ అండ్ ఎజాల్టింగ్ ద యంగ్ పీపుల్ టుడే

మీరు చాలా జాగ్రత్తగా ఐ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి సటన్ విల్ నాట్ లీవ్ ఎనీబడి ఎవర్ని విడిచిపెట్టాడు సాతానుడు సటన్ ఇస్ ఏ వెరీ 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 ఎక్స్‌పీరియన్స్డ్ ఎనిమీ వాడు ఎంతో అనుభవమైన అనుభవం కలిగినటువంటి శత్రువాడు మే గాడ్ హెల్ప్ యు అండ్ మీ టు వాల్యూ టు ఆనర్ ద లార్డ్స్ డే అండ్ బి ఫౌండ్ ఇన్ ద ఇన్ ద లార్డ్స్ హౌస్

ప్రభు దినాన్ని నైన ఆరాధన దినంగా మీరు నియమించారు నీకు వందనాలు తండ్రి హెల్ప్ us to be found in the house of god punctually ప్రభువా మేము సరైనటువంటి సమయానికి తండ్రి నీ మందిరంలో ప్రభువా కనబడడానికి మాకు సహాయం చేయండి రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వర్షిప్ సర్వీస్ ఈవెన్ ద ఎండింగ్ ఆఫ్ దట్ ఓ లార్డ్ వి మే బి ఫౌండ్ ఇన్ దై హౌస్ ప్రభువా ఆరాధన ప్రారంభం నుంచి ప్రభువా ఆరాధన కొడిక ప్రారంభం నుంచి చివరి వరకు నీ మందిరంలో మేము ఉండేటట్టు మీరే మాకు సహాయం చేయండి మెనీ డిస్ట్రాక్టింగ్ ప్రోగ్రామ్స్ మెనీ ఫ్రెండ్స్ సటర్డే నైట్ పార్టీస్ సో మెనీ అదర్ థింగ్స్ నవ్ డేస్ ద యంగ్ పీపుల్ ఆర్ డ్రాన్ బే బై ఆవు దీస్ అనేక తప్పుదారి భట్టించేది పక్కదారి భట్టించేది శనివారం రాత్రి పార్టీలు అనేక రకాలైనటువంటి సంగతులు ప్రభావ యవనత్వం తప్పుదారి భట్టించే విధానాల్లో ఉంటున్నాయి ఓలాడ్ ప్రొటెక్ట్ ఓర్ యంగ్ పీపుల్ మా యవన ప్రజలను ప్రభావ మీరే కాపాడండి భద్రపరచండి ఐ థ్యాంక్ దీ ఫార్

అదే విధానంలో తండ్రి నాయనా జాక్పనన్ వారి యొక్క శ్రీమతి అటువంటి వారిని బట్టి కూడా నీకు వంద నాలుగు లెర్నింగ్ సో మెనీ థింగ్స్ ప్రభావం మేము చాలా సంగతులు మేము నేర్చుకుంటూ ఉన్నాం ఫస్ట్ టేక్ హోల్డ్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ ప్రభావ మేము మంచి విషయాల్ని చేపట్టడానికి గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయవల్ హెల్ప్ వస్ట్ బి ఫౌన్ ఇన్ ద హౌస్ ఆఫ్

యేసుక్రీస్తు ప్రభువు వలే పౌలు వలే మేము కూడా వారి తన వాడుక చెప్పునని రాయబడినట్టు మేము కూడా వాడుక చెప్పు నీ మందిరంలో కనపడిని వాక్యాన్ని నేను లేఖనాల్ని ప్రభువు మేము పరిశోధించేటట్టు మాకు సహాయం చేయండి ఇలా సవర్ యంగ్ పీపుల్ మా ఎవరిన ప్రజలను మీరు ఆశీర్వదించండి ఎనీ బడి ఎనీ పర్టిక్యులర్ నీడ్ మీట్ దట్ నీడ్ అవుట్ ఆఫ్ ద ఎబండెన్స్ నీయస్ కృపా సమృద్ధిలో ప్రభు ఎవరైనా ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రత్యేకమైన అక్కర్లో ఉంటే ఆ అక్కర్లో తీర్చండి జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తనామంలో ప్రార్థిస్తూ ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron